ఇంకొక సెన్సేషనల్ కేసులో ఆ రోజు మొత్తం అన్ని ఛానల్స్లో మల్లారెడ్డి గారే ఉన్నారు. మీడియా సహాయంతో మీ క్లయింట్ని అదేమైందంటే అండి, 2018లో నవంబర్లో జూబ్లీహిల్స్లో కేసు బుక్ అయింది. మన క్లయింట్కే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాలి 5 CR దాకా అనుకుంటా. అమౌంట్ ఇస్తే పోయి ఇంట్లో అడిగితే దౌర్జన్యం చేసినారని చెప్పేసి జూబ్లీహిల్స్లో కేసు పెట్టారు. నైట్ తీసుకొని వెళ్ళారు. నైట్ తీసుకొని వెళ్తే నాకు ఆ రోజు నైట్ ఫోన్లు వచ్చాయి. మనం 9:45 తర్వాత నేను యాక్చువల్గా ఫోన్ లిఫ్ట్ చేయను, అంటే పడుకొని ఇస్తాను, అర్లీ 5 లేస్తాను. నేను చేసి మార్నింగ్ 7 ఫోన్లు వస్తే అర్జెంటుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోయా. పోతే మా వాళ్ళు ముగ్గురిని అనుకుంటా అరెస్ట్ చేశారు. సరే అరెస్ట్ చేస్తే ఇంక ఈవినింగ్ 7:30 to 8 బెయిలబుల్ సెక్షన్లో బెయిల్ రాకూడదని కౌంటర్ వేస్తారండి పోలీస్ వాళ్ళు. ఏం చేస్తాం, జడ్జి గారి దగ్గరికి వనస్థలపురంకి ఇంటి దగ్గర 8:00 సబ్మిట్ చేసాం. 9 సారు బెయిల్ ఇచ్చేసిండు. ఈవినింగ్ 9:00 బెయిల్ ఇస్తే అందరిని తీసుకొని వచ్చాం. నెక్స్ట్ 2 తర్వాత ఏం చేసాము, ఇంకో ముగ్గురిని సరెండర్ బెయిల్ వేసి తర్వాత అంత బెయిల్ అయిపోయింది. 4:00 ఓకే నో ప్రాబ్లం. బెయిల్ అయిపోయిన తర్వాత సరే ఆ క్లయింట్ని డ్రాప్ చేయడానికి కిందకు వచ్చాం. నాంపల్లి కోర్టులో వస్తే ఆ క్లయింట్ వెహికల్ ఎక్కి వెళ్ళాడు. వెనక ఒక వెహికల్ అన్నోన్ వెహికల్ భయంకరమైన స్పీడ్ పోయింది. నాకు అప్పుడు వచ్చింది ఎందుకో, మన కొద్దిగా అలర్ట్ కదా, ఇమీడియట్లీ నంబర్ నోట్ చేసుకున్నా. నంబర్ నోట్ చేసుకుపోయిన ఒక 5 ఎగ్జాక్ట్లీ కాల్ వచ్చింది. మీకు అన్న సార్ మీ మన క్లయింట్ని ఒకసారి అన్నని లిఫ్ట్ చేసినా సార్ అంటే సరే నో ప్రాబ్లం అని చెప్పేసి ఇమ్మీడియట్లీ మహా న్యూస్కి ఫోన్ చేసి మా క్లయింట్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ఛానల్స్ చాలా చాలా హెల్ప్ చేశాయి దాని విషయంలో. ఇమ్మీడియట్లీ తీసుకుంటే ఆ మేడం అన్ని ఛానల్స్కి కలిపితే ఇమ్మీడియట్లీ ఇంటర్వ్యూ ఇచ్చేసాను. ఇట్లా సో అండ్ సో వెహికల్ నంబర్, ఇట్లా బెయిల్ తీసుకొని వస్తే ఆ క్యాండిడేట్ని ఇట్లా లిఫ్ట్ చేశారు. ఎవరు మాకు తెలియదు అని ఇమ్మీడియట్లీ అంత లైవ్లో ఉంది. లైవ్లో వచ్చేసిన తర్వాత ఇమీడియట్లీ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఫోను, సార్ ఇది ఆపేసేయండి మేము ఎంక్వైరీ కోసం. ఎంక్వైరీకి తెస్తే మీరు పిలవాలా, పిలిస్తే రాము. ఓకే, ఇప్పుడు వీళ్ళు కిడ్నాప్ చేసింది టాస్క్ ఫోర్స్ వాళ్ళు. టాస్క్ ఫోర్స్ వాళ్ళని తెలిసింది మాకు లాస్ట్లో. ఓకే, 1 తర్వాత ఆపేసేయండి సార్ మేము వదులుతున్నామని చెప్పేసి. అప్పుడు మరి సిపి గారికి ఏమో మరి పెద్ద ఆయన ఫోన్ చేసినట్టున్నారు, డీజీపీ గారు ఫోన్ చేసి ఏంది ఇదంతా తలకాయన పని చెప్పి తిట్టాడు. మేము ఆల్రెడీ కంప్లైంట్ డ్రాప్ చేసింది, టెలిగ్రామ్ అన్ని కొడదాం అనుకున్నాం సిపి గారికి డీజీపీ గారికి. ఇంకా అక్కడితో సైలెంట్గా 1 వదిలేశారులేండి. అది హైలైట్. అది 1 వదిలేలే అంటే మరి వేరే కేసులు పెట్టి మోస్ట్లీ చేసేవాళ్ళు. నాకు తెలుసు కదా ఎట్లుంటుంది వ్యవస్థ. అందరూ న్యూ ఇయర్ హడావుడిలో ఉంటే మీరు మాత్రం 15 అనుకుంటా. తర్వాత రోజు పొద్దున్నే రిమాండ్కి వెళ్లాల్సిన వాళ్ళని మిడ్ నైట్ వాళ్ళకి బెయిల్ ఇప్పించి వాళ్ళని రిలీజ్ చేయించారు. అవును, అది 2013 అనుకుంటా ఎగ్జాక్ట్లీ డిసెంబర్లో ఇన్సిడెంట్. మన క్లయింట్కి అగ్రిమెంట్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయలేదని ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇది ట్రెస్పాసు, ఇది థ్రెటనింగ్, ఒకటి 506 447 అనుకుంటా పెడితే నైట్ ఏంది ఈవినింగ్ 4 మార్నింగ్ ఎప్పుడు బుక్ చేశారనుకుంటా. ఆ రోజు నేను గుంటూరులోనే ఎక్కడో ఉన్నా, వేరే పని మీద పోయినా. ఇంకా ఎప్పుడు సత్యనపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు. ఎప్పుడు మిడ్ నైట్ 1 అండి బెయిల్. అందరూ న్యూ ఇయర్ ఆడామంటే మేము 15-20 మంది అప్పటికే షూరిటీలు కట్టేశాను. 3,000 1 పర్సన్ కట్టేసి అంత ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్నాను, షూరిటీలు పిలిపించేసి. 1:00 జడ్జి గారికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి బెయిల్ తీసుకున్నాం. ఆయన షాక్, ఇదేం పై ఇట్లా మార్నింగ్ సార్, మార్నింగ్ అంటే రేపు సాటర్డే అనుకుంటాను అన్నారు. సాటర్డే సార్, సండే ఎవరు 2 పోతారు వేస్ట్గా సార్, బెయిలబుల్ సెక్షన్లో మరి హరాస్మెంట్ ఎందుకంటే. ఆయన రిక్వెస్ట్ చేశాము జడ్జి గారు, బాగా లీగల్గా ఆయన స్పాంటేనియస్గా రెస్పాండ్ అయిపోయి బెయిల్ ఇచ్చేసి పంపించేసిండు.